హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ నేను మీ ప్రమోది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మేము కార్లో ఉన్నాము అండ్ ఫామ్కి వెళ్తున్నాము అండి ఇక్కడ ఈ ఫామ్కి మేము చాలా ఇయర్స్ క్రితం వచ్చామన్నమాట ఇప్పుడు మళ్ళీ వచ్చాము ఎవ్రీ ఇయర్ ఫాల్ టైంలో ఫామ్స్కి వెళ్తూ ఉంటాము ఏంటంటే ఇప్పుడు ఫామ్స్లో మనకు హార్వెస్టింగ్ సీజన్ అనమాట అంటే పామ్కిన్స్ అవన్నీ పిక్ చేస్తూ ఉంటారు అలాగే యాపిల్ పిక్కింగ్ ఉంటుంది కార్న్ పిక్కింగ్ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఫాల్ సీజన్లో అందరూ ఫామ్స్కి వెళ్తూ ఉంటారండి మేము ఈ ఫామ్కి రావడానికి రీజన్ ఏంటంటే ఏ ఫామ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఆన్లైన్లో టికెట్స్ ఉన్నాయి అవి చాలా లిమిటెడ్గా ఇస్తున్నారన్నమాట ఓన్లీ టెన్ పీపుల్ మేబీ అలా ఇస్తున్నట్టున్నారు బట్ ఈ ఫామ్కి మాత్రం అసలు అలా ఆన్లైన్ టికెట్స్ ఏం లేవు డైరెక్ట్గా వెళ్ళడమే అది కూడా ఓన్లీ త్రీ డాలర్స్ మాత్రమే ఎంట్రన్స్ ఫీ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కొంచెము జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు బట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓపెన్ ఎయిర్ కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఓకే అనిపించింది సో ఇక్కడ చూడండి పంకిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇవి చూసినప్పుడల్లా నాకు వండర్ అనిపిస్తుంది ఇన్ని పంకిన్స్ ఇలా ఇంత పెద్ద పెద్ద పంకిన్స్ ఎలా వస్తాయబ్బా అని సో ఈ పంకిన్స్ అన్నీ కూడా ఈ ఫాల్ టైంలో ఇంటి ముందు డెకరేట్ చేసుకుంటారండి ప్రతి ఒక్కరు ఇంటి ముందు బంతి పూల చెట్లు చామంతి పూల చెట్లు అలాగే ఈ పంకిన్స్ పెట్టుకుంటూ ఉంటారు అండ్ అలాగే పంకిన్స్ తోటి చాలా రకాల పంకిన్ పైస్ కానివ్వండి కేక్స్ కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వంటలన్నీ కూడా చేసుకుంటారు థ్యాంక్స్ గివింగ్ డే వరకు సో పంకిన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ టైంలో అయితే సో ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్స్ తీసుకోవడానికి లైన్ ఉందండి అందరూ అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేశారు సో త్రీ డాలర్స్ పర్ పర్సన్ అనమాట సో టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము సో ఇలా ఎంటర్ అవ్వగానే మనకు సైడ్కి వచ్చేసి అన్ని పొలాలు అవి కనిపిస్తున్నాయి ఇక్కడ షాప్ షాప్లో ఏదైనా పర్చేస్ చేయాలంటే చేయొచ్చు అండ్ మనకు ఇక్కడ కొన్ని బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి బట్ ఎక్కువగా అయితే ఎవరు యూజ్ చేయాలనుకుంటున్నాను నేనైతే అండ్ వేగన్స్ కూడా ఇచ్చారు అంటే మీరు పంకిన్స్ ఏదైనా కొనుక్కున్న యాపిల్స్ ఏదైనా కొనుక్కున్నా అందులో పెట్టుకొని లాక్ లాక్కెళ్ళచ్చు అనమాట సో ఫస్ట్ వచ్చేసి మేము హెయిర్ ఎక్కుతున్నామండి అంటే ట్రాక్టర్స్ ఉంటాయి కదా పొలాల్లో అలాంటి ట్రాక్టర్ ఎక్కుతున్నాము సో ఇందులో లిమిటెడ్ పీపుల్నే అసలు కూర్చోబెడుతున్నారనమాట అలా చూసుకొని మేము ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అదే ఎక్కాము బట్ దీనికి టికెట్ అనేది సపరేట్గా ఉంటుంది పర్ పర్సన్ టెన్ డాలర్స్ టికెట్ అనమాట మెయిన్ రిత్విక్ వచ్చేసి చాలా ఇష్టం అండి గురించి అని ఇంకా దీనికోసం టికెట్ తీసుకున్నాము నాకైతే అసలు ఎక్కాలని లేకుండా ఎందుకంటే చాలామంది ఎక్కుతూ ఉంటారు కదా అండ్ అన్నీ టచ్ చేస్తూ ఉంటారు ఎందుకు అనుకున్నాను బట్ ఇంకా సరే మాస్క్ పెట్టుకున్నాము శానిటైజర్ కూడా పెట్టుకున్నాము కదా అని కూర్చున్నాము అండ్ నా బ్యాక్ సైడ్ వచ్చేసి అన్ని క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి సో క్రిస్మస్ టైంలో ఎక్కువగా అందరూ ఇలాంటి ఫామ్స్కి వచ్చేసి డైరెక్ట్గా క్రిస్మస్ ట్రీస్ అన్నీ కూడా పర్చేస్ చేసి కట్ చేసి తీసుకొని వెళ్తూ అనమాట సో ఇందులో వచ్చేసి మైక్ పెట్టారండి ఏం తోటలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇవి వచ్చేసి పీచెస్ అండ్ అలాగే నెక్టరీన్ ఫ్రూట్స్వి తోటలు అంట బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆ సీజన్ అయిపోయింది కాబట్టి ఒకటో రెండో అలా కనిపిస్తూ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్ట్రాబెరీ తోటలు వెజిటబుల్ తోటలు అన్నీ చూపించారండి ఇక్కడ ఏమేమి పండించారో బట్ అన్నీ కూడా ఎండిపోయాయి బికాస్ సీజన్ అనేది కంప్లీట్గా అయిపోయింది ఇంకా కార్న్ తోటలోకి తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేశారు సో ఇక్కడ ఒక ఫన్నీ పార్ట్ జరిగిందండి అదేంటంటే పొలం నుంచి కొంచెం దూరంలో ఈ కార్న్ మేజ్ ఉందన్నమాట సో ఇక్కడ వచ్చి డ్రాప్ చేశారు అండ్ ఇది ఎలా ఉందంటే ఫుల్ కంప్లీట్గా లాగా ఉంది మేజ్ లాగా సో ఈ మేజ్ లోపలికి వచ్చిన తర్వాత అసలు ఎగ్జిట్ ఎలా వెళ్ళాలో అసలు అర్థం కావట్లేదు ఎక్కడ ఏం ఆరోస్ అయితే పెట్టలేదు సో మేము అలాగే లోపలికి వెళ్తున్నాము వీడియోస్ తీసుకుంటూ పిక్చర్స్ తీసుకుంటూ ఉన్నాము ఇంకా అసలు ఎండ్ అనేది రావట్లేదు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వాక్ చేసామండి ఇందులో ఇంకా విసుగొచ్చేసింది అరుణ్కి ఉన్న రుత్విక బట్ నాకైతే నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడున్న కాన్స్ అన్నీ కూడా డ్రై అయిపోయి ఉన్నాయి సో నేను ఎక్కువ ఏం తెంపలేదండి ఇక్కడ కాన్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇటుదారి ఉంది అటుదారి ఉంది అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు మాకు సో ఈ మేజ్లో మేము నడుస్తున్నప్పుడు ఒక వింత జరిగిందండి అదేంటంటే ఆల్ ఆఫ్ సడన్ పొలం మధ్యలో ఆ మక్కబుట్టలు అవే రాలిపోయి పడిపోతున్నాయి అనమాట మాకైతే ఏదో హారర్ ఫిల్మ్ లాగా అనిపించింది ఎలాగో అలాగా ఈ మేజ్ నుంచి బయటపడి మళ్ళీ ఇంకా ట్రాక్టర్ ఎక్కేసాము సో ఇక్కడ మధ్యలో వచ్చేసి కొన్ని ఫామ్ ఎనిమల్స్ కూడా చూపించారు అంటే రూస్టర్స్ ని ఇంకా కొన్ని పిక్స్ ని హార్సెస్ని అన్నీ కూడా చూపించారనమాట పిల్లలకి ఫన్ గా ఉంటుందని వాటికి ఏం ఫీడ్ చేయాలి ఏం తింటాయి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో ఒక పెద్ద సర్కిల్ అంతా కూడా ఫామ్ అంతా కూడా తిప్పారు ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ సైడ్ వచ్చేసాము ఇక్కడ పంకిన్స్ అన్నీ కనిపిస్తున్నాయి అండ్ ఎంతమంది జనాలు వచ్చారో అది కూడా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఫైనల్గా స్టాప్ చేసేసారు మేము ఇంట్రెస్టింగ్ పార్ట్ మేము ఇప్పుడు యాపిల్ పికింగ్ వచ్చాము లోపలికి సో ఇక్కడ యాపిల్స్ అన్నీ కూడా తెంపినవి మనము పర్చేస్ చేయొచ్చు అనమాట దానికోసం వాళ్ళు ఇక్కడ బ్యాగులు కూడా ఇస్తున్నారు సో ఆ బ్యాగ్ తీసుకొని ఇంకా మనం యాపిల్స్ ఫామ్లోకి ఎంటర్ అవ్వడమే ఇక్కడైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మనం కావాల్సినవి అన్నీ కూడా తెంపుకోవచ్చు సో ఈ ఫామ్ గురించి నాకు ఎలా తెలిసిందంటే నేను గూగుల్లో సెర్చ్ చేశానండి యాపిల్ పికింగ్ ఫామ్స్ అని సో నియర్ బై మా ఇంటికి నియర్లో ఈ ఫామ్ అయితే నాకు అనిపించింది ఇందులో మనకు కార్న్ ఉంది యాపిల్స్ ఉన్నాయి పంకిన్స్ ఉన్నాయి అన్నీ కూడా పిక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇందులో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్ అన్నీ కూడా ఉన్నాయండి కెమీరో యాపిల్స్ అని నిటాని యాపిల్స్ సన్ క్రిస్ప్ అండ్ గోల్డ్ అండ్ డిలీషియస్ యాపిల్స్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ నాకు ఎలా తెలుసా అంటే వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చారండి సో ఈ రకాల యాపిల్స్ అన్నీ కూడా మీరు తెంపుకొని పర్చేస్ చేయొచ్చు అని ఉంది సో లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇక్కడ యాపిల్స్ చాలా వరకు టేస్ట్ చేసామన్నమాట బట్ ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఎక్కువగా అన్ని యాపిల్స్ తెంపడం టేస్ట్ చేసి కింద పడేయడం అలాంటివి చేయొద్దని చెప్పారు బట్ నాకు తెలియక నేను ఒక యాపిల్ అయితే తెంపేసి తినేసానండి టేస్ట్ అయితే చాలా బాగుండే అండ్ ఆ టేస్ట్ చూసిన తర్వాత ఇంకా అక్కడ యాపిల్స్ అన్నీ కూడా మేము తెంపామనమాట సో టేస్ట్ అయితే నేను చేశాను కానీ ఇంకా యాపిల్ అంతా రిస్పీకే తినేశాడు సో చూస్తున్నారు కదా ఇక్కడ యాపిల్స్ ఎంత బాగున్నాయో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇందులో మంచి సైజు ఉన్న యాపిల్స్ అన్ని కూడా తెంపేశాను నేను ఈ ఇక్కడ వచ్చేసి మనకు యాపిల్ పర్ పౌండ్ టూ ఫిఫ్టీ అండి బయట స్టోర్స్లలో మనం కొనుక్కుంటే మనకు వన్ సెవెంటీ ఫైవ్ పర్ పౌండ్ అలా ఉంటుంది సో ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ మనకు ఫ్రెష్ యాపిల్స్ వస్తాయి అది కూడా మనం మన చేత్తో తెంపిన సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా సో చూస్తున్నారు కదా రెడ్ యాపిల్స్ ఇంకా నాకైతే గ్రీన్ యాపిల్స్ కన్నా రెడ్ యాపిల్స్ చాలా బాగా నచ్చాయి స్వీట్గా ఉన్నాయన్నమాట సో ఒక్కో సెక్షన్లో ఒక్కో టైప్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయండి ఒక సెక్షన్లో రిత్విక్ తెంపాడు ఒక సెక్షన్లో నేను తెంపాను అండ్ ఇక్కడ అరుణ్ కూడా యాపిల్స్ తెంపుతున్నాడు సో ఇప్పుడు ఏంటంటే ఈ యాపిల్స్ అన్నీ కూడా ఇంకొక వన్ మంత్లో కంప్లీట్గా అన్నీ తెంపేస్తారు ఎందుకంటే సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయిందంటే ఇప్పుడు ఫాల్ కదండి సో ఆకులన్నీ రాలిపోతాయి అండ్ ఈ పండ్లు కూడా తెంపకపోతే పైనే ఫ్రీజ్ అయిపోతాయి అనమాట సో అందు గురించి ఇంకా ఇప్పుడు లాస్ట్ సీజన్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఉన్న యాపిల్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయండి ఇవి కంప్లీట్ రెడ్ యాపిల్స్ స్మాల్ యాపిల్స్ అనమాట అయితే అరుణ్ అన్నాడు ఇవి స్వీట్గా ఉంటాయి తెంపు అని అన్నాడు బట్ నాకు అంతగా నచ్చలేదండి బట్ తెంపాను సో అయితే బాగానే ఉంది మరి తింటే ఎలా ఉంటుందో అండ్ ఇక్కడ కూడా చాలా వెరైటీ యాపిల్స్ ఉన్నాయండి ఏంటంటే ఇలా మనం యాపిల్ ట్రీస్ అనేవి అందరి ఇంట్లో ఉండవు కాబట్టి ఇలా బయటకి మనం ఫామ్కి వచ్చినప్పుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని యాపిల్స్ ఒకేసారి చూడడం అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే చాలా యాపిల్స్ ఉన్నాయి ఇవి మోలీ డెలిషియస్ అని బోర్డ్ ఉందన్నమాట బట్ చూడడానికి అయితే కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి ఆల్రెడీ చాలా కలెక్ట్ చేసేసాము అక్కడ పైన అయితే ఎంత గుర్తులు ఉన్నాయంటే ఇక్కడ పైన చాలా ఎక్కువ సో ఇక అంతేనండి ఆపిల్స్ అయితే కొన్ని తెంపేశాము ఇంకా ఇప్పుడు లైన్లో నిల్చొని ఇవి పర్చేస్ చేయాలి సో దీనికోసం ఒక లైన్ ఉందనమాట కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ అందరు లైన్లో నిల్చున్నారు సో ఇక్కడ మేము కూర్చున్నాము ఎందుకంటే రిత్విక్ చాలా టైడ్ అయిపోయాడని అండ్ ఏమో అక్కడ యాపిల్స్ పర్చేస్ చేసుకున్నాము ఒక పౌండ్ వచ్చేసి టూ ఫిఫ్టీ డాలర్స్ అంట నార్మల్గా అయితే షాప్లో వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ డాలర్స్ అలా ఉంటుంది బట్ ఇక్కడైతే ఆపిల్ ఫామ్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది టూ ఫిఫ్టీ డాలర్స్ పర్ పౌండ్ సో యాపిల్స్ వచ్చేసి ఎయిట్ డాలర్స్ చేంజ్ అయిందండి అండ్ రీజనబుల్ ప్రైజే అనిపించింది ఇక్కడ కొంతమంది పామ్కిన్స్ అంతా తీసుకుంటున్నారు అలాగే అక్కడ చిన్న పోనీస్ ఉన్నాయన్నమాట హార్సెస్ వాటిపైన పిల్లలు ఎక్కుతున్నారు బట్ ఈ టైంలో ఎవరు ఎక్కుతారండి దానిపైన సో మేమైతే లైట్ తీసుకున్నాము ఇంకా అక్కడ అండ్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి అనుకున్నాము బట్ అక్కడ కొన్ని పంప్కిన్స్ ఉన్నాయి చిన్న చిన్న పంప్కిన్స్ సో అవన్నీ పట్టుకొని ఇక్కడ పిక్చర్స్ దిగుతున్నారు సో ఇక్కడ మేము కూడా పిక్చర్స్ దిగేసి ఇంకా ఇంటికి బయలుదేరాము సో ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ మేము త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా స్పెండ్ చేసామండి చాలా ఎంజాయ్ చేసాము కార్న్ మేజ్ పంకింగ్ పిక్కింగ్ అండ్ యాపిల్ పిక్కింగ్ అంతా కూడా ఫుల్ ఫన్ అనిపించింది ఇంకా హెయిర్ ఎయిడ్ అయితే ఇంకా చాలా బాగుందనమాట సో ఇక్కడ వచ్చేసి నా మాస్క్ పడిపోయిందండి నేను ఫొటోస్ దిగేటప్పుడు మాస్క్ బ్యాగ్లో పెట్టుకున్నాను పడిపోయింది ఇంకా ఎలాగో బ్యాగ్ వచ్చేస్తున్నాం కదా అని ఇంకా కార్లో కూర్చున్నాము సో ఇప్పుడు వచ్చేసి కోవిడ్ టైం కాబట్టి ఇక్కడికి వెళ్ళలేమండి దాని గురించి ఫామ్స్కి వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాము ఈ ఫామ్ గురించి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇక్కడ యుఎస్ఏలో నేను చూపించే ప్లేసెస్లో ఈ ఫామ్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందే చేస్తాను సీ యు దెన్ బాయ్